దళితుల కార్యక్రమాలకు వినియోగించుకునే గ్రామ నత్తం భూమిని కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని దళిత సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లె ఆరోపించారు. ఆ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుకుంటే విగ్రహాన్ని గ్రామస్తులే తొలగించకపోతే కేసులు పెడతామని పోలీసులు దౌర్జన్యం పాల్పడుతున్నారని వారు అన్నారు. దళితుల అవసరాలకు వినియోగించుకుని గ్రామం నత్తం భూమిని కొందరు ఆక్రమణకు గురిచేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా కవిటి మండలం ఉలవపాల గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మా భూమి మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. దళితుల కార్యక్రమాలకు వినియోగించుకునే గ్రామ నత్తం భూమిని కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని దళిత సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు. ఆ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుకుంటే విగ్రహాన్ని గ్రామస్తులే తొలగించకపోతే కేసులు పెడతామని పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వారు అన్నారు. భూమి సమస్యలపైన పోలీసుల జోక్యం ఏమిటని వారు ఎద్దేవా చేశారు. న్యాయం జరిగేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతా ఉన్నారు. మేము ఈ భూమి దాదాపు 70-80 సంవత్సరాల నుంచి ఈ గ్రామనత్తానికి ఆడుకుంటున్న భూమి. ఈ దొంగచాటుని రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు. ఎందుకంటే దాదాపు 5 ఎకరాలు ఈ బలవంత్ సింగ్ అని పేరు మీద పెట్టుకుని అతని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి మీరందరూ కలిసి తొలగించాలని చెప్పి ప్రతి సంవత్సరం ఇదే చేస్తున్నారు. పోలీసులు 1 లక్ష రూపాయలు ఇటో మా మీద పంపించటం కాబట్టి మా అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఇక్కడ నెలకొల్పుకున్నాం. ఎందుకంటే అంబేద్కర్ వారసులు మేము, ఈ భూమి పుత్రులమే మేము, ఈ దేశానికి ఒక శ్రమజీవులవి. అట్లాంటి వ్యక్తులు మా అంబేద్కర్ మా రాజ్యాంగ నిర్మాత మా కాలనీలో మేము పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మేము అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించేసి మీ చేతులతో మీరే తీసేయాలా. సీఏ గారు చెప్పటము మీ చేతులతో మీరే తీసేయాలా. ఎస్ఐ మీ చేతులతోనే మీరు చంపాలా అంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఇంత ఇసుమంతగాని ఇసుక కానీ తొలగించినా సరే మొత్తం 200 మంది సావటానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం దళితులమి, పేదవాళ్ళమి. మాకు అంబేద్కర్ రాజ్యాంగ రచించిన ఈ దేశాన్ని సృష్టికర్త ఆయన, మాకు అందరు హక్కులు సాధించిన ఆయన. మేము ఈ రోజు తొలచొక్క వేసుకోవడం అంటే ఆయన పుణ్య. ఆయన స్థలంలో మేము గ్రామనత్తం స్థలంలో పెట్టుకున్నాం. ఆయన విగ్రహాన్ని తొలగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఏ గారు, ఎస్ఐ జగదత్ ఎస్ఐ గారు, బుచ్చి సీఏ గారి బాధ్యులు. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదిలిపెట్టేది లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించలేదు. మీ చేతులతో మీరే తీయాలా అంటే మీ చేతులతో మీరే చంపాలంటాడు. ఎట్టి పరిస్థితుల్లో జరగని పనేది. కాబట్టి ఈ అంబేద్కర్ ఇక్కడే ఉంటాడు. ఆ భూమి మాదేను, ఈ భూమిని సాధించుకుంటాం అవసరాల కోసం గ్రామం. ఎందుకంటే అప్పుడు కేటాయించింది ప్రతి శ్మశానానికి మామూలుగా కర్మకాండయాలకి కొంత భూమి ఇస్తారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము ఇంకెక్కడ కర్మకాండయాలు చేయాలి, మేము ఎక్కడ గోతులు పెట్టుకోవాలి, ఎక్కడ ఏ గ్రామ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇదని పెళ్లి చేసుకున్న గ్రామ కార్యక్రమాల్లో గ్రామ స్థలంలో ఉంటది కదా, ప్రతి గ్రామానికి గ్రామకంఠం ఉంటది, గ్రామ స్థలం ఉంటది. ఆ స్థలాల్లో దొంగలు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళందరూ పోయి రిజిస్ట్రేషన్ చేసి దొంగ